हाय फ्रेंड्स, वेलकम टू फैमिली व्लॉग्स। नेनु मी रमा। ई रोजु मटन कीमा करी सिंपल गा टेस्टी गा एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। मुंदुगा ई मटन कीमानी शुभ्रंगा कड़िगी नीरु लेकुंडा तीसुकोवाली। दीनिलो कोद्दिगा पसुपु उप्पु कारं वेसुकोनी बागा मिक्स चेसुकोनी मैरिनेट चेसुकोवाली ओक हाफ एन अवर मुंदु। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి మటన్ కదా। ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను। వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి। మటన్ కదా కుక్కర్ లో అయితే చాలా బాగా ఉడుకుతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని దీనిలో యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్ పేస్ట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా వేగుతున్న దానిలో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఉప్పు ఇలా ముందుగా వేసుకోవడం వల్ల ఆనియన్ లోని వాటర్ అంతా బయటికి వచ్చి త్వరగా ఫ్రై అవుతుంది। వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ పేస్ట్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి। ఇప్పుడు ఒక టమాటా తీసుకుని దానిని మెత్తట ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఆనియన్ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి। ఈ టమాటా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు। గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వారు ఇలా ఒక టమాటా యాడ్ చేసుకుంటే మీకు కర్రీ గ్రేవీగా వస్తుంది, లేదు అనుకుంటే అవసరం లేదండి। చూసారు కదా ఇలా ఈ టమాటాలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా ఇది ఫ్రై చేసుకోవాలి। ఇలా పూర్తిగా వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమాని యాడ్ చేసుకోవాలి। బాగా అంతా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడా కారం వేసుకోవాలి। నేను ఒక 4-5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను। అలాగే దీనిలో ధనియాల పొడి మరియు మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా ఇందులో ఫ్రై చేసుకోవాలి। ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మసాలాలో। ఇలా వేగుతున్న దానిలో కొన్ని పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకు వేసుకోవాలి। దీని ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది కర్రీకి। అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి। నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను। అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం। ఈ కొత్తిమీర కూడా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని మూత పెట్టి కుక్కర్ విజిల్స్ వేయించుకోవాలి। మటన్ కాబట్టి ఒక
ఆరు ఏడు విజిల్స్ వరకు వేయించుకున్న పర్వాలేదు, బాగా ఉడుకుతుంది. ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. చూస్తారు కదా, మటన్ అంతా ఉడికిపోయింది. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా సింపుల్గా టేస్టీగా మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.